ఛానల్ స్మార్ట్ అంజలి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీ అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ బాగున్నట్టయితే మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు అనేది మాత్రం మాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసుకోండి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఎప్పటికీ మాకు ఉండాలనేసి అయితే నేను కోరుకుంటున్నాను ఇప్పుడైతే మ్యాటర్ ఏంటి అనేసి అనుకుంటున్నారా అందరైతే బాగున్నారు కదా ఫ్రెండ్స్ अंदर की गुड मॉर्निंग मुंते इवा तमलाइन चूड़ाने अर्थमईपोच एने यूट्यूब नीचे एंत सैलरी वस्तु सिस्टर अने चाल अंत चाल मंदे अड़ी वा वीडियो पेटे ना यूट्यूब नीचे एंत सैलरी वाई अलागे ए माइक वाड़ेसते क्वेश्चन अड़ा इंका ప్రమోషన్స్ చేయండి చేయండి సిస్టర్ అనేసి అయితే చాలా అంటే చాలా మంది అడుగుతున్నారు వాళ్ళకి నేను ఆల్్రెడీ ఒక వీడియో కూడా చేసి పెట్టాను అయినా మళ్ళీ అలాగే రిపీట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అసలు వీడియో మీరు ఏ మొబైల్ లో షూట్ చేస్తారు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు వాటన్నిటికైతే మనం ఈ రోజు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ మీరు ఫుల్ గా చూస్తేనే నాకు కొంచెం యూజ్ ఉంటుందండి ఓకేనా లైక్ చేసి వీడియోని చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే నాకు యూట్యూబ్ నుంచి ఎంత సాలరీ వచ్చింది అనేసి చాలా అంటే చాలా క్వశ్చన్స్ అబ్బా అసలు నాకు ఇంతవరకు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి 8 మంత్స్ అయిపోతుంది అనుకుంటా 8 మంత్స్ అయిపోతుంది 8 మంత్స్ डेली वीडियो अड्डेदाँ असल वन मंतेमो गैप इच्छा आ मध्य तरवा की डेली पेटेदा आईट मंस नीचे नीन कष्टपड़ते नवंबर 24th नवंबर 24th मोनिटाइजेशन अने एनेबल फ्रेंड्स मी तो शेर चुस्कना आ तरवा नवंबर 24th मोनिटाइजेशन अन तरवा ఇంకా డిసెంబర్ డేట్ అయితే కరెక్ట్ క్లారిటీగా గుర్తులేదు సెకండ్ కో థర్డ్ కో వీడియో చేసి పెట్టాను గానీ నాకు అంత క్లారిటీ లేదు గూగుల్ నుంచి అయితే నాకు పిన్ వచ్చేసింది అది కూడా మీతో షేర్ చేసుకున్నాను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను అబ్బా డబ్బులు వస్తే కూడా ఎందుకు షేర్ చేసుకోను చెప్పండి ఎందుకంటే నేను వేరే వాళ్ళని చూసి ఎలా ఇంప్రెషన్ తో నేను ఇలా ఛానల్ పెట్టి ఇలా వీడియోస్ చేస్తున్నాను నన్ను చూసి చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెడతారు నాకైతే మీ కామెంట్స్ మీరు అడుగుతున్న క్వశ్చన్స్ చూస్తే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ కొన్ని కొన్ని బాధగా కూడా అనిపిస్తున్నాయి ఎందుకంటే ఇంకా ప్రమోషన్స్ చేయండి చేయండి అనేసి అంటున్నారు మళ్ళీ నా సబ్స్క్రైబర్స్ ఎంత మంది అనేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ మొన్ననే ఒక వీడియో కూడా చేశాను ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేదైతే వీడియో చూడండి హైడ్ చేయండి మీ సబ్స్క్రైబర్స్ ని బయటికి కనిపించేలా పెట్టండి ఎందుకు పెట్టట్లేదు అనేసి అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉంటేనేమో అలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ తక్కువ ఉన్నారు కాబట్టి పెట్టలేదన్నమాట నాకు 6000 కి దగ్గరలో ఉన్నారని మొన్ననే వీడియో చేశాను అది ఇవాల రేపట్లో కంప్లీట్ అవుతుండొచ్చు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను వాడే మైక్ ఏంటి అనేసి అంటున్నారు కదా ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మైక్ అనేది అసలు లేనే లేదు ఫ్రెండ్స్ ఓన్లీ మేము మొబైల్ లోనే ఫోన్ మామ మొబైల్ లోనే రికార్డ్ చేస్తాం ఫ్రెండ్స్ మైక్ అనేదే లేదు కాకపోతే ట్రైపాడ్ ఒక్కటి కొనుక్కున్నామండి మైక్ ఇంతవరకు మా దగ్గర లేనే లేదు 8 మంత్స్ నుంచి మేము ఇలాగే రికార్డ్ చేస్తూ ఇలాగే వీడియోస్ తీస్తున్నాము చూడండి ఇంకా మా పరిస్థితి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి కామెంట్స్ బ్యాడ్ గా పెట్టేట వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది అనుకుంటాను ప్రాంక్స్ తీసేటప్పుడు మీరు కావాలని తెలిసి తీస్తున్నారు అనేసి కొందరు అడుగు అంటున్నారు అన్నమాట వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఎవ్వరు ఏది కావాలని చెయ్యరా బ్యాడ్ గా పెట్టే వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది మాది చిన్న రూమ్ కాబట్టి మే మొబైల్ ఎక్కడ పెట్టినా మా వాయిస్ అనేది అందులో ఇన్పిస్తుంది ఓకేనా
తెలిసి తీస్తున్నారంటే ఫ్రాంక్స్ అసలు ఎవరైనా తెలిసి తీస్తారా అండి? తెలిసి తీస్తున్నారు అనేసి అంటారు. అసలు ఇట్లా మాట్లాడే వాళ్ళు ఛానల్ పెట్టుకొని వాళ్ళు రన్ చేస్తే అర్థమవుతుంది. మీకు ఒకటి అర్థమవుతుందా, నేను ప్రెగ్నెంట్గా ఉండి కూడా నేను ఏదో మా సిచ్యువేషన్ బాగోలేదు అని చెప్పేసి నేను ఏదో చేద్దామని చెప్పేసి అయితే ఛానల్ స్టార్ట్ చేసి ఇలా నాకు వచ్చింది రాంది ఏదో ఒకటి తోచిన విధంగా అయితే స్టార్ట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు అయితే చూసి లైక్ చేస్తున్నారు, నచ్చని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూస్తున్నారు. నేనేం ఫీల్ అవ్వట్లేదు. నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలా చేయడం వల్లనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి అనేసి నాకు థాట్స్ వస్తున్నాయి. మీ ఎంకరేజ్మెంట్ కూడా నాకు ఇలాగే ఉండాలి. అలాగే ఈ మైక్ గురించి అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు ఏ మైక్ లేదండి ఇంతవరకు అయితే. మనీ వచ్చిందా అన్నారు కదా, ఇంతవరకు నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి. ఒక్క రూపాయి అంటే రాలేదు. తప్పకుండా మనీ వచ్చిన వెంటనే మీ కోసం మళ్ళీ వీడియో తప్పకుండా షూట్ చేసి పెడతాను. మానిటైజేషన్ అయింది పెట్టాను, గూగుల్ పిన్ వచ్చింది పెట్టాను, ఇది కూడా తప్పకుండా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మనీ ఎంత వచ్చింది అని చెప్పేసి అయితే ఇప్పటివరకు అయితే ఒక రూపాయి అంటే రాలేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ మొబైల్లో వీడియోస్ షూట్ చేస్తున్నారు అనేసి అంటున్నారు. నాది వివో మొబైల్ ఫ్రెండ్స్, అందులోనే నేను వీడియోస్ షూట్ చేస్తున్నాను. వీడియో క్లారిటీగా రావట్లేదు, మంచి మైక్ తీసుకోండి అంటున్నారు. మా వల్ల కాదండి, ఇప్పుడు మా దగ్గర ఇల్లు గడిచేదే ఇబ్బందిగా ఉంది. ఉన్న మొబైల్లోనే షూట్ చేస్తున్నాను. ఇంకొకటి, కెమెరాలు ఉండి పెద్ద పెద్ద మనకు మైక్స్ అన్నీ ఉంటేనే వీడియోస్ తీయాలనేది ఏం లేదు ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్న మొబైల్తోనే మనం హ్యాపీగా వీడియోస్ తీసి పోస్ట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏది ఉంటే దాంతో వేసుకొని సక్సెస్ అయిన తర్వాత కొనుక్కోండి ఫ్రెండ్స్. ముందే మనము అప్పుల వాళ్ళం, మళ్ళీ అప్పులు చేసుకొని అనవసరంగా ఎందుకు ఇబ్బంది పడతారు చెప్పండి. నేనైతే అందుకే ఉన్న దాంట్లోనే షూట్ చేస్తున్నానబ్బా. నాకు అంత బడ్జెట్ లేదు, కొనుక్కునే అంత లేదు కూడా స్తోమత. మైకే కొనుక్కోలేనంటే మీరు అర్థం చేసుకోండి. ఇలానే ఫోన్లోనే తీస్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ప్రమోషన్ అంటున్నారు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, నేను ఈ యూట్యూబ్ ఛానల్లో ఇలాగే మీరు వల్ల తొందరగా సక్సెస్ అయ్యాననుకో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తానండి. ఇది ప్రతి వీడియోలో చెప్తున్నాను నేనైతే. ఆయన అట్లానే పెడుతున్నారు, సిస్టర్ మాది ప్రమోట్ చేయండి ప్లీజ్, సిస్టర్ మాది ప్రమోట్ చేయండి. కొందరైతే అసలు మీరు చేస్తారా చెయ్యరా, మీరు సక్సెస్ అయితే అయిపోతుందా, ఇతరులను పట్టించుకోరా అంటున్నారు. సిస్టర్ అండ్ బ్రదర్, మేమే ఇప్పుడు సక్సెస్ అవుతున్నాము. నేను ఎంత కష్టపడుతున్నానో మీరే చూస్తున్నారు. మనకి 6000 సబ్స్క్రైబర్స్ కూడా లేరు, ఇంకా ఇప్పుడే రీచ్ అవుతున్నారు. ఇప్పుడు లేనప్పుడు అట్లా చేయొద్దు నానా. నేను మీ ఛానల్ని ఎలా ప్రమోట్ చేస్తాను చెప్పండి. నా ఛానల్లో చెప్తే మీకు కొంచెమన్నా యూజ్ ఉండాలి కదా. యూజ్ ఉంటే మీకు ఏమన్నా ప్రమోట్ చేసినా లాభం ఉంటుంది. నాకే సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేనప్పుడు నేను ఎలా చేస్తాను చెప్పండి. నేను ఇందులో నిలబడి తప్పకుండా తొందరగా సక్సెస్ అయితే మీ అందరికీ తప్పకుండా సపోర్ట్ చేస్తాను. అలాగే నన్ను క్వశ్చన్స్ కామెంట్స్ అడుగుతున్న వారికి అయితే ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను. అది మీకైతే తెలుసు, ఎందుకంటే మీరు చూసుకుంటున్న వాళ్ళకైతే. మీ డౌట్స్ ఉన్నా అందులో రిప్లైలు ఇస్తున్నాను. కొన్ని కొన్ని డౌట్స్ ఇవి మెయిన్ కాబట్టి ఇంకా ఇట్లా ఎవరికి చేసిన వాళ్ళకి రిప్లైలు ఇస్తే బాగుంటుంది కదా, వీడియో షూట్ చేసి పెడితే బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇలా వీడియో తీసాను. నాకు ఇంతవరకు అయితే మనీ రాలేదు. ఓకేనా? నేను ఏ మైక్ వాడట్లేదు. వీడియోల కోసం నేను వాడే మొబైల్ అయితే వివో. ఇంకా మీ డౌట్స్ అయితే క్లారిఫై అయినాయి అనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదేనండి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది. నా మొదటి జీతం వచ్చిన వెంటనే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా? నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి, నేను తొందరగా సక్సెస్ అవ్వాలనేసి అయితే నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ మీ అందరి బ్లెస్సింగ్స్తో నన్ను తొందరగా ముందుకు తీసుకెళ్తారనేసి అయితే నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను.
నచ్చితే లైక్ చేయండి, మన వీడియోని షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.